కళ్యాణదుర్గం పట్టణానికి సంబంధించి తాజా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఈరోజు 27/7/2020 కళ్యాణదుర్గం పట్టణంలో 24 కరోనా పాజిటివ్ కేసులుగా నిర్ధారణ కాబడ్డాయి. ఇందులో కళ్యాణదుర్గం మున్సిపాలిటీకి సంబంధించి పార్వతీనగర్లో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాబడ్డాయి, ఇద్దరు పురుషులకు. విద్యానగర్లో 1 పురుషునికి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. గుండ్లాపదొడ్డిలో 1 పురుషునికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. మారంపల్లి కాలనీలో 2 కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఎర్రనేల వీధిలో 1, ఖమ్మం చెట్ల వీధిలో 2 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాబడ్డాయి. వడ్డే కాలనీ ఆర్టీసీ బస్టాండ్ వద్ద 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాబడ్డాయి, ఇద్దరు పురుషులకు 1 మహిళకు. సిద్దప్ప వంక కాలనీలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాబడ్డాయి, 1 మహిళకు 1 పురుషునికి. రాచప్ప బావి వీధుల్లో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆ కాలనీ ప్రజలను కలవరానికి గురి చేస్తుంది. కుమ్మర వీధి 1, అనంతపూర్ రోడ్ 1, కళ్యాణదుర్గం పట్టణంలోని ఇతర ప్రాంతాల్లో మిగిలిన కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాబడ్డాయి. నిత్యం 10 సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటికే లాక్డౌన్ విధించినప్పటికీ కరోనా పాజిటివ్ కేసుల పరీక్షలు పెరుగుతుండటంతో నిత్యం 10 సంఖ్యలో కరోనా పరీక్షలు జరుగుతుండటం వల్ల కేసులు అధికంగా వెల్లడవుతున్నట్లు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికైనా ప్రజలు నిత్యం మాస్కులు ధరించి శానిటైజర్లు ఉపయోగించాలని, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది కూడా ప్రజలకు తెలియజేస్తున్నారు. కళ్యాణదుర్గం పట్టణంలో నిత్యం కరోనా కేసులు నమోదు కావడంపై జిల్లా స్థాయి అధికారులు కూడా విచారణకు ఆదేశించారు. ఈరోజు 20 పురుషులకు, 4 మహిళలకు కళ్యాణదుర్గం పట్టణంలో కరోనా వైరస్ నిర్ధారణ కాబడింది. ఇప్పటికే పలువురిని అనంతపురం క్వారంటైన్కు తరలించారు. కరోనా వైరస్ విజృంభించకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించామని ప్రజలకు అధికారులు తెలియజేశారు.